పీల్చుకొని వెన్నెముకి విరక్కొట్టుకొని కండకి మొత్తం రక్త మాంసాలు ధారపోసి ఈ రోజున మనం ఒక ముద్ద తింటున్నాం అంటే రైతు రక్త మాంసాలు ధారపోస్తే మనం ఒక ముద్ద తింటున్నాం. కానీ రైతు తన రక్త మాంసాలు ధారపోసిన పెట్టుబడికి అప్పు మిగులుతుంది కానీ లాభం రావట్లా. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కూడా నేను గత 2-3 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా 93 నుంచి 94 అంశాలని ఆధారం చేసుకుని ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ 94 అంశాలను పరిశీలించేటప్పుడు నేను ఎందుకంటే చాలాసార్లు యోగేంద్ర యాదవ్ గారితో మాట్లాడాను. రైతుల గురించి ఆయన చాలా బలమైన ఉద్యమం నడిపే వ్యక్తి ఢిల్లీలో. ఆయనతో నేను మాట్లాడుతుంటే అక్కడేమో మినిమం సపోర్ట్ ప్రైస్, అక్కడ ఎక్కువ పంట గోధుమలకు ఉంటాయి, ఇక్కడేమో మనకు వరి ఉంటుంది దక్షిణలో. సో రెండింటికి కలిపి ఎలా ప్రైస్ చేయాలనేది చాలా కష్టమైన కూడుకున్నది. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ సివిల్ సప్లైస్ కానీ రాష్ట్రం చేసేది కానీ అంటే మీకు డబ్బులు పంచడానికి మీ ఓట్ బ్యాంకులకి కొనుక్కోవడానికి మీరు డబ్బులు పంచేయగలరు. కానీ ఒక్కొక్క ప్రభుత్వం, ఒక జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం సరే ఇన్ని దశాబ్దాలుగా, కానీ మనకి ఎవడైతే అన్నం పెడుతున్నాడు, ఎవరైతే తన రక్త మాంసాలను ధారపోసిన రైతు కన్నీళ్లు తుడిచి కనీసం ఇంట్లో బిడ్డ పాపలు ఆనందంగా ఉండి ఒక లాభం, ఒక రూపాయి లాభం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అయిపోయింది. కానీ నిజంగా ప్రభుత్వాలు ఉండాల్సింది, రైతు కన్నీళ్లు తుడిచే పరిస్థితులు ఉండాలి, అది లేదు మనకి ఈరోజు. ఇది చాలా ఆవేదన చెందే అంశం. అలాగే ఇందాక మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు మాట్లాడుతూ నన్ను మామూలుగా నన్ను కలిగించేది మనందరం విభిన్నమైన కులాలు పుట్టినప్పటికీ విభిన్నమైన మత ఆచారాలు చేసుకునేటప్పటికీ కానీ మనందరి రక్త మాంసాలు మన రక్తం అంతా ఒకటే. మనం ప్రత్యేకించిగా ఏం పుట్టం, ప్రత్యేకించిగా ఏం లేం. మరి కానీ ప్రభుత్వ పథకాలు కేవలం మీరు వెనకబడిన వర్గాలు కాదని చెప్పి, వెనకబడిన వర్గం అంటే కూర్చోబెట్టి అక్కడ మీరు వేరే కాస్ట్ అని చెప్పేసి మీరు అగ్రేరియన్ కులాలు, వ్యవసాయ ఆధారిత కులాలు కాబట్టి మీరు వెనకబడిన కులాల కింద రారని చెప్పి వాళ్ళకి రైతు భరోసా పథకం హామీ ఇవ్వకపోవడం, అమలు చేయకపోవడం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. చట్టం, భారత రాజ్యాంగం మనకున్నది అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, ఒకళ్ళు బాగా లోతుల్లోకి ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. అలా అని చెప్పి కులం మీకు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ కష్టాన్ని మీకు వర్తించడం చెప్పేసి పద్ధతి చాలా ఆలోచించాల్సింది అందరూ. అందుకని నాకు అనిపించింది అసలు కమిషన్ లేకుండా ధాన్యం అనేది అమ్మటం కుదరదు అనేది రైతులు చెప్తా ఉన్నారు. మాకు అంత సత్త లేదు. అలాగే రైతు పంట పెట్టి కోసి ఆరబెట్టుకోవడానికి కడలు అంటే సిమెంటు, ఇదివరకైతే మనకి బీడు భూములు ఉండే, పొరబ భూములు ఉండే కదా, పొరబ భూముల్లో లేదంటే రోడ్ల మీద ఆరబెట్టుకునేవాళ్ళు. మేము హైవేస్లో వెళ్తా ఉంటాం, ఈ రోజుకి చూస్తూ ఉంటాం. కళ్యాణ్ లేకపోవడం వల్ల రైతులు కోరుకుంది మోహన్ కందా గారి, ఆయన మొత్తం చూసుకుని 2000 మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014లో మొత్తం కళ్యాణ్ ఏర్పాటు చేయాలి. అలాగే ఇందాకింద మీరు మాట్లాడుతూ రైతులకి గిడ్డంగులు ఉండవు అంటే నేను పంట కోసుకున్నాను కానీ నాకు అమ్మడానికి ఇష్టం లేదు, గిట్టుబాటు ధర వచ్చే వరకు, లాభసాటి ధర వచ్చే వరకు. కానీ రైతుకి ఒక దాచుకున్న గిడ్డంగులు లేవు. అలాగే మనకి ప్రభుత్వ కళ్యాణాలు లేవు అంటే ప్రభుత్వం అంటే భూమి నా కోసం పంటను ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వ కళ్యాణాలు ఉండవు. అలాగే గిట్టుబాటు ధర కాదు కావాల్సింది, మోహన్ కందా గారు చెప్పింది లాభసాటి ధర ఇవ్వాలి అనేది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం నిజంగా అండగా రైతులకు ఉండలేకపోయాం. ఈ రోజున రేపు పొద్దున్నే మనకి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మనం 3 రోజుల్లో మనకిద్దాం, రేపు 9, 10, 11 3 రోజులు సమయం ఇద్దాం. ఈ 3 రోజుల సమయంలో మన రైతులకి
నిజంగా లాభసాటి ధర ఇస్తారా లేదా, లేదంటే కనీసం గిట్టుబాటు ధరని ఇస్తారా లేదా, లేదా నన్ను 12న కాకినాడలో 24 గంటలు పొద్దున, ఎందుకంటే నాకు రైతు కన్యలకి నేను చెప్పగలిగేది నా దగ్గర అధికారం లేదు, నా దగ్గర ఉన్నది నేను ఒక మాట చెప్తే 10 మందికి తెలుస్తుంది. నేను మీకు ఎలా అండగా ఉండగలనంటే నేను పొద్దున్నే కూర్చొని సాయంత్రం వరకు నేను మీకోసం ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను. నేను మీకోసం పని కాకినాడలో చేస్తాను, ఎందుకంటే నేను ఆ రోజున నేను శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య చేశాను. తర్వాత చాలాసార్లు వచ్చినప్పటికీ నాకు ఎందుకు కొన్ని పరిస్థితులు కుదరలేదు, కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఈ 3 రోజు అసెంబ్లీ సమావేశాల్లో 15 దాకా జరగబోతున్నాయి రేపటి నుంచి. మీరు 3 రోజు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కష్టపడ్డ రైతుకి, రక్తమాంసాలు ధార పోసిన రైతుకి, ఇక్కడ కౌలు రైతులకు కానీ, మీరు కులాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఏదో ఒకటి బలమైన నిర్ణయం తీసుకోకపోతే మేము 12వ తారీఖున జనసేన తరపు నుంచి మేము కాకినాడలో పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము నిరసన దీక్ష చేస్తాం. అలాగే జనవరి తర్వాత కూడా మీకు సమస్యకు పరిష్కారం కానప్పుడు దాన్ని ఉధృతం చేసే కార్యక్రమాలు మేము పార్టీ చేపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా రైతు కన్నీరు పెడితే రాజ్యం సుభిక్షంగా ఉండదు, రైతు కన్నీరు పెట్టే రాష్ట్రం ఎప్పుడూ అది శాపానికి గురవుద్దు. నాకు రైతుల శాపానికి నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. అన్నం పెట్టి అన్నపూర్ణ మనల్ని చెప్పిస్తే పట్టెడు అన్నం దొరకదు. అందుకని ఈరోజు ఇక్కడున్న రైతులందరికీ, చూస్తున్న రైతులందరికీ, కౌలు రైతులు కానీ, నేను మీ తరపున మేము పోరాటం చేస్తాం. ముందుగా 12 ఈ 3 రోజుల లోపల ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తీరాలి. 12 తారీఖు మటుకు మీరు ఏమాత్రం ఆలస్యం చేసే మటుకు మేము ఖచ్చితంగా బలంగా నిరాహార నిరసన దీక్షలు కూర్చుంటాం మేము. ఆ తర్వాత పరిస్థితి ఎటు జరుగుతాయో నాకు తెలియదు, దాన్ని దయచేసి మీ సిద్ధం దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు స్పందించాలి. అలాగే వీళ్ళు వచ్చి కూర్చోబెట్టి జగన్ అన్న రాజ్యం వస్తే చాలా అద్భుతమైన రాజ్యం వస్తుంది. అద్భుతమైన రాజ్యం వస్తుంటే ఒక్కొక్క చోటకు పోతే, మన తిరుపతికి పోతే ఉల్లిపాయలు 140-180 ఇలా మాట్లాడుతుంటే నేను ఈరోజు ఏం కోరుకుంటున్నానంటే జగన్ రెడ్డి గారికి కూడా 25 రూపాయలు కిలోకి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకం అని పెట్టుకోండి, సంతోషం మాకు. ఓట్లు సంపాదించండి, మీరు 5 కాదు 30 సంవత్సరాలు పరిపాలించిన సంతోషం మాకు. మేము ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి మేము ప్రజల పక్కన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, కనీసం ప్రజలకి ఏదైనా మేలు చేయండి. కనుక 150 మంది ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం, మీరు పిచ్చి మాటలు మానేసి, పిచ్చి తిట్లు మానేసి రైతులకి పనికొచ్చేది మాట్లాడటం నేర్చు పనికొచ్చేది మాట్లాడాలి మీరు, పనికి మాలని మాటలు మానేసేయండి, మీరు వక్రీకరించడం మానేయండి. మీరు కనుక వచ్చే 3 రోజుల్లో కనుక మీరు గోదావరి జిల్లా రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా రైతులు కానీ మీరు అండగా నిలబడే ప్రకటనలు చేయకపోతే, వెంటనే డబ్బులు రిలీజ్ చేయకపోతే మేము ఖచ్చితంగా దీని భారీ ఎత్తును మేము తీసుకున్న మనకి జనసేన పార్టీ చాలా బలమైన కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. రాపాక్ గారికి ఉన్నా కోరుకుంటా ఉన్నాను, రేపు పొద్దున్న మీరు అసెంబ్లీకి పోయినప్పుడు జగన్ రెడ్డి గారిని ఒకటి అడగండి, మా రైతుల ధాన్యం ఎక్కడ ఉందని కనుక్కోమని చెప్పండి. పొలాల నుంచి తీసేశారు, పంట తీసేశారు అక్కడి నుంచి, మినరల్ దగ్గర ఉందా. దారుణం ఏంటంటే ఈరోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు అన్ని మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమిచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా, మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి.
రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు ధారపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు మీకు వేల కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి వేల కోట్లు ఉండి మీ సొంతల్ని మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? సరే, మీరు ముఖ్యమంత్రి మేము కాదంటలేదని, కానీ దానికి మీరు రసీదులు పెట్టారు కదా ప్రభుత్వం. అది మేము కట్టే శిస్తుల దగ్గర నుంచి, మేము కట్టే శిస్తుల మీదే కదా మీరు తీసుకుంది, మీ ఇంటికి మార్చుకున్నది, రసీదులు పెట్టారు, తీసుకున్నారు ఇన్ని కోట్లు. కానీ ఈ రోజున రైతు తన పంట పండిస్తే దానికి మీరు రసీదు ఇవ్వకపోతే ఎక్కడికదా పంట, ఎవరి చేతుల్లో ఉంది? మీరు కూర్చోబెట్టి మీరు 35 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాలి అంటే ఫస్ట్ ముందుగా రైతుని భరోసా ఇవ్వండి, రైతుకి రైతుని బతికించండి, రైతుకి అండగా నిలబడండి. పాదయాత్రలు చేసి బుగ్గలు పెడితే రైతు కడుపు నిండదు, కౌగిలించుకుంటే కడుపు నిండదు. మీరు కూర్చోబెట్టి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వండి, లాభసాటి కనీసం లాభసాటి ధర కాకపోతే కనీసం ప్రస్తుతానికి గిట్టుబాటు ధరన్న ఇవ్వండి. లేకపోతే అంతేగాని కూర్చొని మీ కౌగిలింతులు మీ ముద్దులు మటుకు రైతులు కడుపులు నిండవు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. దీనిని వైసీపీ 150 మంది నాయకులకి జనసేన తరఫున నా తరఫున చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీలో మీరు మాట్లాడి తీరాలి, లేదంటే మటుకు భవిష్యత్ పర్యావసరణాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇవన్నీ నేను ప్రత్యేకించి మాట్లాడుతాను, ఇది ఒక రోజులో ఇది సమస్య, ఆర్థికంగా ఎకనామికలీ వీక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కానీ గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ రిజర్వేషన్లు ఎలా పెట్టాలి, ఇవన్నీ మాట్లాడదాం. కాబట్టి రైతుల కోసం వచ్చాను కాబట్టి దీని గురించి ప్రత్యేకించి నేను మాట్లాడదు, ఎందుకంటే ఇది ఒక రోజులో ఇది సమస్య కాదు, దీని మీకు మీ అందరి కోసం నేను మాట్లాడతాను. అలాగే నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీ కష్టాలను తెలియజెప్పిన రైతు బాంధవులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నిటికంటే కూడా ఇక్కడున్న ఒక మాట చెప్పగానే మాట విని రైతు సమస్యలు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్.